నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నారా భువనేశ్వరి చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ తిరస్కరణ ఇంటి వద్ద కంటే జైల్లోనే ఎక్కువ భద్రతన్న జడ్జ్ బాబు అరెస్ట్ శాంతి భద్రతలపై సీఎం జగన్ సమీక్ష హైకోర్టులో సమర్థంగా వాదించాలని ఏజీకి దిశానిర్దేశం అధినేత అరెస్టుపై రెండో రోజు తెదేపా నేతల నిరసన విశాఖలో ఉద్రిక్తతకు దారితీసిన ఆందోళనలు విజయసాయి ముందే ప్రకాశం జిల్లా నేతల బాహాబాహి పరస్పరం ఘర్షణకు దిగిన సంతనూతలపాడు నాయకులు రాష్ట్రంలో 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్న సీఈఓ ఏరివేతకు చర్యలు చేపట్టామని వెల్లడి రాజమహేంద్రవరం కారాగారంలో చంద్రబాబు భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు లోకేష్ బ్రాహ్మణి భువనేశ్వరి చంద్రబాబుతో దాదాపు అరగంట పాటు ములాఖత్ అయ్యారు కుటుంబం కన్నా రాష్ట్రాభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబును అన్యాయంగా జైల్లో వేశారని భువనేశ్వరి ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిశారు ములాఖాత్లో భాగంగా లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణి దాదాపు అరగంట పాటు చంద్రబాబుతో మాట్లాడారు ఇది కుటుంబానికి ఎంతో క్లిష్ట సమయమని ములాఖాత్ తర్వాత భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశానికి ఏమీ కాదన్న ఆమె పార్టీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గా ఉండాలని ఆయన జీవితం అంతా మీకోసం ధారపోశారు ఎప్పుడన్నా నేను కుటుంబం గురించి మాట్లాడాలంటే గట్టిగా నిలబడి నిలదీస్తే కూడా ఆయన ఒకటే అనేవారు నాకు ముందర ప్రజలు ముఖ్యం తరాతే కుటుంబం అట్లాంటి మనిషికి ఇవాళ ఆయన తీసుకెళ్ళి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్లోనే కట్టిపడేశారు సో నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ మీరు మీ స్వేచ్ఛ కోసం మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం ఆయన్ని చూసి నేను బయటకు వచ్చేటప్పుడు ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను మీరేం వరి అవ్వద్దు అంటారండి అదొక భయం అండి నాకు నంబర్ వన్ సౌకర్యం ఇవ్వాలండి అదేమి నాకు అక్కడ కనిపించలేదు ఆఖరికి చల్లనీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది మిగతా వాళ్ళకి ఎప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు ఆయన అట్లా ఆలోచించలేదు మరోవైపు రాజమహేంద్రవరంలోని క్యాంపు సైట్ లో నందమూరి కుటుంబ సభ్యులు లోకేష్ ను కలిసి ధైర్యం చెప్పారు నందమూరి రామకృష్ణ శ్రీభరత్ తేజస్విని నారా రోహిత్ సహా పలువురు లోకేష్ తో సమావేశమయ్యారు అక్రమ అరెస్టులో తమ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని తేల్చి చెప్పారు ఇంత చీప్గా ఎక్కడ నేను చూడలేదు ఆయన వయసుకి హోదా కానివ్వండి దేనికి మర్యాద ఇవ్వకుండా మరి ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసి పంపించాడు తెలివిగా చేసి నా ఎప్పుడు పారిపోయాడు ఆయన పారిపోయాడు ఇక్కడ ఉండగా పారిపోయాడు ఆయన అక్కడికి వెళ్ళిపోయి స్క్రిప్ట్ అంతా దీన్ని ఎగ్జిక్యూట్ చేయమని డిఐజీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక వ్యాక్యూమో లేకపోతే డిస్టెబిలైజ్ చేయాలనే ఉద్దేశం ఉండి ఉండొచ్చు వాళ్ళకి స్కామ్ అంటే ఏంటి అసలు కోల్ స్కామ్ అనో లేకపోతే ఇంకేదో స్కామ్ అని అక్కడ ఏమి యాక్టివిటీ జరగకపోతే 2 లక్షల పైగా యువతకి స్కిల్ ట్రైనింగ్ అయింది 100,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవాళ ఉన్నాయి ఏంటి స్కామ్ అండ్ ఒకవేళ నిజంగా మీరు ఏదో నిరూపించారు అనుకుంటే అది అక్కడ అలర్ట్ చేసింది ఎవరు మీకు సంబంధించిన ఆఫీసర్స్ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు మీతో అడ్వైజర్స్గా ప్రేమచంద్ర గారు ఉన్నారు అజయ్ కల్లం గారు ఉన్నారు వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే కదా చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్తో బయటకు వస్తారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక అభివృద్ధి బాటలో నడిపించడానికి ఆయన మనకి తోడుగా ఉంటారు ఈ కష్ట సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరూ సపోర్ట్గా ఉండాలి
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఒకసారి రిమాండ్ విధించిన తర్వాత మళ్లీ దాన్ని మార్చే అధికారం తనకు లేదని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేసినట్లు న్యాయవాది తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుకు సరైన వసతులతో పాటు భద్రత కల్పించామని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఇంకా ఏవైనా అనుమానాలుంటే కుటుంబ సభ్యులు తమ దృష్టికి తీసుకువస్తే అవి కూడా కల్పిస్తామని చెప్పారు. 167 క్లాస్ 2 కింద ఆల్రెడీ నేను జైలుకు పంపిస్తున్న రిమాండ్ విధించేశాను. విధించేసిన తర్వాత మళ్ళీ ఆ రిమాండ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ హౌస్ రిమాండ్ విధించే అధికారం నాకు లేదు. కాబట్టి ఈ పిటిషన్ మెయింటైనబుల్ కాదు. నా దృష్టిలో అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే పోలీసు వారు చెప్పిన వాదంతో ఏకీపిస్తున్నాను అని చెప్పడం జరిగింది. మీరు దీన్ని ఛాలెంజ్ చేయదలుచుకుంటే హైకోర్టులోనే ఛాలెంజ్ చేయాలి, కానీ నాకు ఆ రివ్యూ చేసే అధికారం లేదు అంటున్నారు. ఇప్పుడు హైకోర్టులో వేసింది ఏంటంటే దీని మీద ఉన్న ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని వేశారు. అసలు ఎఫ్ఐఆర్ దీని మీద క్వాష్ చేయమని పిటిషన్ వేశారు. రేపు వాదోపాద ఎన్నికల న్యాయమూర్తి గారు ఆ ఎఫ్ఐఆర్ దీని మీద క్వాష్ చేశారు అనుకోండి, అసలు కేసే ఉండదు, విడుదలైపోతారు. ఈ బెయిల్తో కూడా సంబంధం ఉంది. ఏమన్నా వాళ్ళ దృష్టిలో లేవని చెప్తే క్షణాల్లో ప్రొవైడ్ చేస్తారు. అంటే బేసిక్ గా బ్రాడ్ గా చాలా ఎక్కువ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. తప్పు కూడా లేదు, వాళ్ళు అడగడానికి హక్కు కూడా ఉంది. ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ చెప్పి ఇది లేదని చెప్పండి, ఇమీడియట్ లో క్షణాల్లో ప్రొవైడ్ చేస్తారు త్రూ ఏ పిటిషన్. ఇప్పుడు వాళ్ళకి మొత్తం ఒక హ్యాపజాట్ గా కాకుండా పీస్ మీల్ గా కాకుండా మొత్తం వాళ్ళు చూసుకున్నారు కదా, ఏ ఫర్దర్ సెక్యూ ఏ ఫర్దర్ ఫెసిలిటీస్ కావాలని చెప్పండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి నమోదు చేసిన ఆరోపణలను కొట్టివేయాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా చంద్రబాబుపై కేసు దర్యాప్తు చేయడం, అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపడం చట్టవిరుద్దమని న్యాయమూర్తి వద్ద ప్రస్తావించారు. చంద్రబాబును అరెస్టు చేసే అంశంలో సిఐడి అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని ఆక్షేపించారు. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని కోరగా బుధవారం జరుపుతామని హైకోర్టు తెలిపింది. చంద్రబాబు అరెస్టు తర్వాతి పరిణామాలపై సీఎం జగన్ సమీక్షించారు. లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. చంద్రబాబు అరెస్టు నుంచి జైలుకు తరలించే వరకు జరిగిన పరిణామాలను అధికారులు, పార్టీ నేతలు సీఎంకు వివరించారు. ఈ దశలో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ అంశాలను సవాల్ చేస్తూ హైకోర్టు లో దాఖలైన పిటిషన్లపై సమర్థంగా వాదించాలని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి సీఎం సూచించారు. మరోవైపు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కూడా జగన్ ను కలిశారు. చంద్రబాబు అరెస్టుపై కోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా కోర్టుల్లో వాదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అమరావతి రింగ్ రోడ్ కేసుల్లో వాదించే అంశాలపై సీఎం మార్గనిర్దేశం చేశారని సమాచారం. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని నందమూరి బాలకృష్ణ అన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ 16 రోజులైనా చంద్రబాబును జైల్లో ఉంచాలని కుట్రపన్నారని ఆరోపించారు. కేసులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో పెట్టాలి అనే ఒక దురుద్దేశంతోనే స్కామ్ ని క్రియేట్ చేయడం జరిగింది. చట్టాన్ని కూడా అతిక్రమించి ఈ యొక్క ఎటువంటి ఆధారం లేని ఈ కేసు పెట్టి ఇంకెన్నో పెడతారు, కేసులు చాలా పెడతారు, ప్రిపేర్ అవుతున్నారు కూడా. ఫైనల్ గా కడిగిన ముచ్చల్లో బయటపడతాడు ఆయన. ఆయన ఎన్నో తెలుగుదేశం పార్టీ ఎన్నో చూసిన ఇలాంటి ఎవరికి భయపడేది లేదు, ఎన్ని వాళ్ళు కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇది న్యాయ పోరాటం చేస్తాం. ఇది ఎన్నున్నాయి, ఇతని మీద కేసులు 30 కేసులున్నాయి, 10 ED కేసులున్నాయి, 20 వేరే కేసులున్నాయి, జరుగుతూనే ఉన్నాయి 10 ఏళ్ల నుంచి విచారం. ఏకైక మన ముఖ్యమంత్రి ఆయనకి గురించి చెప్పాలి, 100 కోట్ల పక్షగా అవినీతి అర్భక పక్షపాతక రూపక కంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా జగమెరిగిన జగన్ నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక, రాష్ట్రానికి రావణ పాలక, జనధన మాన చోరక మన ముఖ్యమంత్రి. మురిగే కుక్కలు మురుగుతాయి, వాటి పట్టించుకోను, అతిక్రమిస్తే మాత్రం ఎవరిని వదిలే పని లేదు. ప్రతి ఒక్క కార్యకర్తే కాదు, ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఆనాడు ఎలాగైతే 84 రామారావు గారు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఎలా అందరు బయటకు వచ్చారు, అలా చాలా మంది పాపం ఇప్పటికీ 13 మంది, కొంతమంది గుండెపట్టుతో, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
తొందరలోనే వాళ్ళందరినీ కుటుంబాలన్నీ పరామర్శించడానికి బయలుదేరుతాను. వాళ్ళందరూ ఆత్మలు శాంతించాలని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అందరు కూడా నా ప్రకట సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడే పని లేదు. నేను వస్తున్నాను, ముందుంటాను, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి మనం ఏంటో మన తెలుగువాడి సత్తా ఏంటో మనం చూపిద్దాం, మన తెలుగువాడి పౌరుషం ఏంటో మనం చూపిద్దాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును పలువురు జాతీయ నేతలు ఖండించారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్టు చేశారని, న్యాయం జరుగుతుందని లోకేష్ కి ధైర్యం చెప్పారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఇప్పుడు ట్రెండ్గా మారిందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో అఖిలేష్ పోస్టు చేశారు. అధికారంలో లేని వారిని జైల్లో పెట్టే నిరంకుశ పాలకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, భాజపా సహా వారి అవకాశ మిత్రపక్షాలు గుర్తుంచుకోవాలని అఖిలేష్ పేర్కొన్నారు. అరెస్టు చేస్తే చంద్రబాబు బలహీనపడతారనుకోవడం పొరపాటని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. సర్కార్ హుకూమత్ మే హోతీ హై వో యే ఖేలే ఖేల్తీ రహతీ అప్నే ఆప్కో బచానే కే లియే వో కరేంగే కై తమాషే దేఖేంగే అభీ ఆప్ అభీ తో జబ్ ఎలక్షన్స్ కరీబ్ ఆయేగా బహుత్ సే తమాషే దేఖేంగే హమ్ లోగోన్ కో హోషియార్ రహనా చాహియే. దూసరా మే ఆప్సే ఏక్ బాత్ ఔర్ భీ కహనా చాహతా హూం. ఆప్నే దేఖా హోగా అభీ చంద్రబాబు నాయుడు జీ కో ఇన్హోనే గిరఫ్తార్ కియా హై ఆంధ్రా మే. మే సమజ్తా హూం యే ఏక్ బహుత్ బడా గలత్ కదమ్ ఉఠాయా ఉన్హోనే. एक लीडर जो अपनी जमात को मुनज़्ज़म करने की कोशिश कर रहा है इलेक्शन से पहले, ये समझते हैं उसको बंद करने से वो उसको कमजोर करेंगे, बल्कि मैं उनसे कहना चाहता हूँ बंद करने से वो और भी इसका फायदा उनको मिलेगा, उनकी जमात को मिलेगा. జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గతంలో జైల్లోనే ముద్దుసీను, ఓంప్రకాష్ సహా పలువురిని చంపేసిన ఉదంతాలున్నాయని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఒరిజినల్ ఫైల్ను వైకాపా ప్రభుత్వమే దొంగిలించి నాటకాలు ఆడుతున్నారని రఘురామ ఆరోపించారు. టీవీ రమేష్ గారు అసలు ఫైల్ లేకుండా కేసు ఏంట్రా పనికిమాలిన ఎదవలారా అని చెప్పి ఆయన చెప్పారు. మరి దాంతో జగన్ గారు షేక్ ఇంకా పనికిమాలిన వాళ్ళందరికీ కూడా మరి డాయలు తడిసిపోయినాయి. అసలు ఫైల్ ఏం చేశారు? 100% ఫైల్ దొంగ ఎవడంటే నో డౌట్ ఈ ప్రభుత్వమే. ఎందుకంటే ఒరిజినల్ ఫైల్ ఉంటే మరి అది అజయ్ కల్లం గారు, ప్రేమచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి తప్ప కేసు అంటూ పెట్టాలంటే ఏమీ లేని దాంట్లో. ఆ ఒరిజినల్ నోట్ ఫైల్ ఉంటే మరి రెడ్లు ఎదురు ఇరుక్కుపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డితో, వేణుంబాకి విజయసాయిరెడ్డితో తగుదనమ్మ అంటూ అన్ని డిపార్ట్మెంట్లో ఉండే ఈ సిఐడి రఘురామరెడ్డి ఎలా పెట్టగలిగాడు? అసలు రఘురామరెడ్డి సిఐడిలో ఉన్నాడా? అసలు ఇంకో పాయింట్, ఏసీబీ కోర్టుకి సిఐడి కేసు ఎలా వచ్చింది? నేను చెప్పిన దాంట్లో తప్పుంటే ఐఎమ్ రెడీ ఫర్ ఆర్గ్యుమెంట్. సో ఈ కేసులో డొల్లా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడేంటంటే మనం జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే ఆయన ప్రాణాలకి రక్షణ. మా వాళ్ళు దుర్మార్గులు, గతంలో చూసాం ముద్దుసీని ఓంప్రకాష్ చంపేశాడు, ఓంప్రకాష్ ఇంకెవడో చంపేశాడు, అలా మొత్తం ముగ్గురు లేచిపోయారు అన్ని జైల్లోనే. జైలు సేఫ్ అంటాడు ఈ పిచ్చోడు ఎవడో సుధాకరుడు. సో ఆ పాయిజన్నే ప్రయోగిస్తారు అని నా అనుమానం. ఆ ఒకటి జాగ్రత్తగా చూసుకోగలిగితే నాట్ మోర్ దాన్ 1 వీక్ ఆయన బయటికి రావటం ఖాయం. పోలీసులు వైకాపా ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రభుత్వ నిర్బంధ కాండలకు వ్యతిరేకంగా విజయవాడలో సిపిఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుగుదేశం, జనసేన, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును ముక్త కంఠంతో ఖండించారు. అదే ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే మీరు సహకరించారు? 4 రోజుల పాటు వాళ్ళు కర్నూలులో గెస్ట్ హౌస్లో ఉండి గడ్డి వీకినారు. ఒక్క సిబిఐ అధికారి కూడా ఏం చేయలేకపోయాడు. మరి అదే కర్నూలు జిల్లాలో మీరు నంద్యాలలో ప్రతిపక్ష నేత విషయంలో అయితే 100,000 మంది పోలీసులు పెట్టి అరెస్టులు చేశారు. రౌడీలను ఇవాళ రౌడీలు పోలీసులు అందరు కూడా కుమ్మక్కై ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతి పెడతా ఉన్నారు. దేశంలో మోడీ అనుసరిస్తున్నటువంటి నిరంకుశ విధానాలు జగన్మోహన్ రెడ్డి గారికి స్ఫూర్తిగా ఉన్నట్టున్నాయి. ఆయన లండన్ నుంచి తిరిగి రావడంతో రేపు మరలా పోయి మోడీ గారిని కలుస్తా ఉంటున్నారు. అంటే మోడీ ఆదేశించటం, జగన్మోహన్ రెడ్డి గారు చేయటం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం తెలిసుంటే నిన్న బెయిల్ తెచ్చుకునేవాళ్ళు కదా. వ్యవస్థలు బాగా మేనేజ్ చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి గారే. అందుకనే 5 సంవత్సరాల నుంచి ఒక్క వాయిదాకు కూడా హాజరు కాల. ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తానికి వస్తే కూడా అరెస్టు కానికుండా కోడికత్తి సీను కేసులో కూడా ఒక్క వాయిదాకు అటెండ్ కాకుండా ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పివి రమేష్
మేఘా ఇంజనీరింగ్ సంస్థకు రాజీనామా చేశారు. తనను రాజీనామా చేయాలని మేఘా సంస్థ కోరలేదని, వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. యావత్ జీవితం నిరంతరాయంగా నిస్సందేహంగా ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేశానని రమేష్ అందులో స్పష్టం చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, వ్యాపార ఒత్తిళ్లకు అతీతంగా వ్యవహరించానని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. మనస్సాక్షికి విరుద్ధంగా పనిచేయాలని దేవుడు కూడా తనను ప్రభావితం చేయలేరని పివి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. విశాఖలో ర్యాలీ చేస్తున్న తెదేపా శ్రేణులపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు విడుదల కావాలని పలుచోట్ల శ్రేణులు దేవాలయాల్లో పూజలు చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విశాఖలో తెదేపా కార్యకర్తలు కదం తొక్కారు. ర్యాలీకి సిద్దమైన కార్యకర్తల్ని, నేతల్ని పార్టీ కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు శ్రేణులకు మధ్య తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరును నిరసిస్తూ నేతలు రోడ్డుపై బైఠాయించారు. వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుపై అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు మమ్మల్ని చెప్పమంటే చెప్పరు, దౌర్జన్యం. ఈవేళ మా పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నాం. వీళ్ళు ఎవరైనా రావడానికి ఇక్కడికి మేము అది అన్నా చేస్తున్నావా, లేకపోతే సీఎం దిష్టి బొమ్మ తగలబెడుతున్నావా, ఏం చేసాం ఏం చేసామని వచ్చారండి. ఈవేళ ఏంటంటే దౌర్జన్యం పెట్టండి. అంటే చంద్రబాబు నాయుడు గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారన్న విషయంలో ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసింది ఫస్ట్ ప్లేస్లో పోలీసులు ఉంటే, సెకండ్ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ తాలూకు మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓవరాల్గా అక్రమ అరెస్ట్ అనే సంగతి అందరికీ తెలిసినా కూడా మేమెక్కడ బయటకు వస్తామేమో అని చెప్పి మా ఇళ్ల దగ్గర కాపలాలు పెట్టి, వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీల దగ్గర కాపలా పెట్టి, ఆఖరికి ప్రజల దగ్గర ప్రజల్ని రక్షించాలనే కాన్సెప్టే మర్చిపోయి ఈరోజు పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తుంది సిఐడి పోలీస్ వ్యవస్థ. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ గుంటూరు నాథ్ సెంటర్లోని ఆంజనేయస్వామి ఆలయంలో తెలుగుదేశం శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎన్జీఓ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలోకి మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లారు. తర్వాత పట్టణంలో మౌన ర్యాలీ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తెలుగు మహిళలు సంతగేటు వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. కడప ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన అఖిలపక్షం నేతలు అధికారం చేతిలో ఉందని, జగన్ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుకుంటూ అనంతపురం జిల్లాలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు. గుంతకల్లులో తెలుగుదేశం శ్రేణులు నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు విడుదల కావాలని కోరుకుంటూ కుప్పంలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని సూర్యనారాయణ స్వామి దేవాలయంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా ఈ నెల 17న విశాఖలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అరెస్టు వార్త విని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లెలో గుండె ఆగి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని తెదేపా నేతలు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావుతో పాటు 80 మంది తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడ తరలిస్తున్న సమయంలో కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అయితే చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ను తెదేపా నేతలు అడ్డుకుని తమ విధులకు తీవ్ర ఆటంకం కలిగించారని, రాకపోకలకు అంతరాయం కలిగించారనే ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో వైకాపా నేతల విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నియోజకవర్గాల సమీక్షకు వచ్చిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలోనే నేతలు కొట్టుకున్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు వల్ల గ్రామాల్లో పార్టీ 3 వర్గాలుగా చీలిందని ఎంపీపీ అంజమ్మ మండిపడ్డారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే వర్గీయుడు విజయకుమార్ అంజమ్మను పక్కకు నెట్టేశాడు. ఈ క్రమంలో ఎంపీపీ అంజమ్మ విజయకుమార్ చెంప చెళ్లుమనిపించారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వర్గీయులు సమావేశం నుంచి వెళ్లిపోయి హోటల్ గదుల్లో తాళాలు వేసుకున్నారు. మరోవైపు మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి భూ కబ్జాలపై సంచలన ఆరోపణలు చేసిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని సమావేశం నుంచి బయటకు పంపాలంటూ ఎమ్మెల్యే వర్గం పట్టుబట్టింది. అయితే హీరోల్లా ఫోజులు కొట్టవద్దంటూ ఎమ్మెల్యే వర్గంపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యప్రకాష్ రెడ్డిని బయటకు పంపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇక గిద్దలూరు నియోజకవర్గ వైకాపా సమీక్షలో ఎమ్మెల్యే అన్నార్ రాంబాబు అనుకూల వ్యతిరేక వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాలపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం లేకపోతే సమావేశం నుంచి వెళ్లిపోవాలన్నారు. అసభ్యకర వ్యక్తిగత దూషణలకు దిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని విజయసాయిరెడ్డి వారిని హెచ్చరించారు. రాష్ట్రంలో 27 లక్షల దొంగ ఓట్లున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. జీరో నెంబర్ సహా బోగస్ ఇంటి నెంబర్లతో 251,767 ఓట్లున్నాయని ఈసీ తెలిపింది. 157,939 ఇళ్లలో ఒకే డోర్ నెంబర్పై 10 ఓట్లకు పైగా ఉన్నట్లు వెల్లడించింది. దొంగ ఓట్ల ఏరివేతకు చర్యలు చేపట్టామని ఎంపీ రఘురామ రాసిన లేఖకు ఈసీ ప్రత్యుత్తరం పంపింది. జూన్ 15 నాటికి బోగస్ జీరో ఇంటి నెంబర్తో 251,767 ఓట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఇంకా 90,393 ఓట్లు సరిదిద్దాల్సినవి ఉందని ఈసీ వెల్లడించింది. ఇవే వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ కు పంపామని రఘురామకు రాసిన లేఖలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొన్నారు. ఓటరు జాబితాల రూపకల్పన సవరణ అంశాల్లో రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. సీఈఓ మీనాను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఓటరు నమోదు సవరణ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రీసర్వే విధులకు సంబంధించి ఎలాంటి టార్గెట్లు పెట్టకూడదని తెలిపారు. సాధారణ రెవెన్యూ విధులు మినహా ఇతర శాఖల విధులను తహసీల్దార్లకు కేటాయించొద్దని కోరారు. స్పెషల్ సమ్మరీ డివిజన్ 2024 షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు తగినంత సమయం ఇవ్వాలని సీఈఓకి విజ్ఞప్తి చేశారు. 2019 సాధారణ ఎన్నికల ప్రక్రియకు ఖర్చు పెట్టిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని తెలిపారు. పల్నాడు జిల్లా కారంపోడి మండలం ఒప్పిచెర్లలో అంగన్వాడీ కేంద్రం కూల్చివేత వివాదాస్పదమైంది. తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు ఎక్కువగా ఉండే పోలింగ్ కేంద్రాన్ని మార్చాలనే దురుద్దేశంతోనే కూల్చారని స్థానికులు ఆరోపించారు. భవనం శిథిలావస్థకు చేరిందనే సాకుతో పోలీసులను అడ్డుపెట్టుకుని అంగన్వాడీ కేంద్రాన్ని వైకాపా సర్పంచ్ కూల్చేయించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టి ఇక్కడే వేస్తాను. ఇప్పుడు 87 దాకా వచ్చినాయి. మేము ముసలోళ్ళం ఎక్కడ పోయి వేయాలా, ఏం చెయ్యాలా? మేము అందరం ఆడతోబడి వచ్చి ఆడవాళ్ళం మూడోళ్ళం అందరం వచ్చి పడేదాక మనం వచ్చి మొత్తం పడేసిపోయి ఆడవాళ్ళని తీసుకొచ్చింది, నెట్టిచ్చిండు. మా పెద్దవాళ్ళని కూడా నెట్టిచ్చిండు ఆడవాళ్ళ చేత. 87 వస్తున్నాం, ఏడికి పోయి వేస్తాం ఓట్లు. ఇక్కడే మాకు కావాలి, ఇక్కడే కట్టాలి. పోలీసులే వచ్చాను. ఎవరైనా
పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేపై కేంద్ర మంత్రి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వికే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పీఓకే భారత్లో కలిసిపోతుందని, అందుకు కొంతకాలం వేచి ఉండాలని అన్నారు. రాజస్థాన్లోని దౌసాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకే ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలంటూ అక్కడి ప్రజలు చేస్తున్న డిమాండ్లపై మీడియా కేంద్ర మంత్రిని ప్రశ్నించింది. అందుకు స్పందించిన కేంద్ర మంత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే తనంతట తానే భారత్లో విలీనమవుతుందని అన్నారు. అయితే అందుకు కొంత సమయం పట్టొచ్చన్నారు. మరోవైపు భారతదేశంలో కలుస్తామంటూ ఇటీవలే పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి వికే సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. किसी भी देश की आर्थिक स्थिति को कम से कम 20 साल पीछे ले जा सकता है, और इसलिए युद्ध करने से पहले आपको सोचना पड़ता है कि आपने क्या करना, क्या और तरीके हैं क्या. हम लोग हमेशा यही कहते हैं, युद्ध आखिरी उपाय है. देखिए, पीओके अपने आप भारत के अंदर आएगा, थोड़ा सा इंतजार करें.